నెల్లూరు జిల్లా కోవూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుమ్మల దెబ్బలో గంజాయి దమ్ము కొడుతున్నారని సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి 9 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. కోవూరు పోలీస్ స్టేషన్లో నిన్న మా డిఎస్పీ గారి ఆదేశాల ప్రకారం మా సీఏ గారు అలాగే ఎస్ఐ గారు నేను మా సిబ్బంది అందరం కూడా గుమ్మల దెబ్బ ఆపోజిట్లో కొత్త కాలనీ ప్రిమిసెస్లో కొత్తగా వేస్తున్న లేఅవుట్లో కొంతమంది విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యార్థులు అక్కడ గంజాయి తాగుతున్నారని మాకు ఇన్ఫర్మేషన్ రావటంగానే వెంటనే మా డిఎస్పీ గారు కొన్ని టీములుగా మమ్మల్ని తయారు చేపించి సీఏ గారు డైరెక్షన్ మేరకు మేమందరం కూడా కొన్ని టీములుగా అక్కడికి చేరుకోవడం జరిగింది. అక్కడికి వెళ్ళగానే ఒక 9 మంది మమ్మల్ని చూసి పారిపోసాగారు. మేమందరం వాళ్ళని వెంబడించి పట్టుకోగా వాళ్ళందరూ దగ్గర కూడా గంజాయి ఉంది. ఒక 4 దొరికారు. ఒక్కొక్కరి దగ్గర 50 గ్రాములు గంజాయి దొరికింది. మిగిలిన 5 అక్కడి నుంచి పారిపోవటం జరిగింది. అక్కడ ఆ 4 కూడా ఒక మేమందరం కూడా వెళ్ళేటప్పుడు అక్కడికి మీడియేటర్లను తీసుకొని వెళ్ళాము. అక్కడ గంజాయి వాళ్ళు తాగుతున్నారని తెలిసినప్పుడు ఆ మీడియేటర్ సమక్షంలో వాళ్ళందరినీ వెంబడించి పట్టుకొని అక్కడ ఒక మహజర్నామా కూడా రాయటం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సుమారు 200 గ్రాముల గంజాయిని మేము సీజ్ చేయటం జరిగింది. అట్లాగే వాళ్ళు గంజాయి తాగుటకు ఉపయోగించినటువంటి డబ్బాలు అట్లాగే ఈ యొక్క ట్యూబులను కూడా సీజ్ చేయటం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గత కొంతకాలంగా వాళ్ళు అక్కడ అవుట్కట్స్ ప్రాంతాన్ని ఎన్నుకొని ఈ వీళ్ళందరూ కూడా ఇంజనీరింగ్ విత్ కోవూరు వెంకటేశ్వరపురానికి సంబంధించిన చిన్నప్పటిపాడు వీటికి సంబంధించిన అందరూ కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళు ఈ గంజాయికి అలవాటు పడి అనవసరంగా వాళ్ళ చదువులు కూడా డిస్టర్బ్ చేసుకుంటూ అనవసరంగా వాళ్ళ లైఫ్ను స్పాయిల్ చేసుకుంటున్నారని మాకు తెలిసింది. వీళ్ళని విచారించగా మిగిలిన 5 పేర్లు కూడా చెప్పారు. వాళ్ళని కూడా కేసులో నమోదు పరచడం జరిగింది. అట్లాగే ఈ 4 స్టేషన్కి వచ్చి మేము కేసు నమోదు చేసి సీఏ గారికి అదంతా కూడా చెప్పి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సీఏ గారు ఒక 2 టీములుగా తయారు చేసి వీళ్ళని సపరేట్గా విచారిస్తే వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది గంజాయి అని విచారిస్తే సీఏ గారికి ఇదంతా కూడా నెల్లూరు టౌన్లోని బోడిగాన్ తోటలో నుంచి కొనుక్కొని వస్తున్నట్టుగా వీళ్ళందరూ కూడా ఇంజనీరింగ్ విద్యార్థులు చెప్పడం జరిగింది. అట్లాగే సీఏ గారు మేమందరం వెళ్ళి బోడిగాన్ తోటలో చిన్నరాజా అని అరవా చిన్నరాజా అని అతని ఇంటి దగ్గర కొంత గంజాయి సుమారు 3 కిలోల గంజాయి అతను దగ్గర మేము సీజ్ చేయటం జరిగింది. వీళ్ళంతా కూడా ఈ ఇంజనీరింగ్ విద్యార్థులకి ఈ విధంగా ఇతను గంజాయి అమ్మటం ఈ విధంగా దాన్ని సుమారు 15-20 గ్రాములు వచ్చి 300-400 రూపాయలుగా మనిషిని బట్టి అమ్ముతూ ఈ విధంగా సొమ్ము చేసుకుంటున్నారు. ఈ గంజాయి అనేది పూర్తిగా మన ఇండియాలో బ్యాన్ అయ్యటం కాబట్టి దీనివల్ల అనవసరంగా దీన్ని తాగి వాళ్ళ యొక్క మెంటల్ కండిషను అట్లాగే చదువులు అన్నీ కూడా డిస్టర్బ్ చేసుకుంటున్నారు విద్యార్థులందరూ కూడా. దీని మీద మేము ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసి ఈ యొక్క గంజాయిని అమ్ముతున్నటువంటి ఇతన్ని అదుపులోకి తీసుకొని అట్లాగే ఈ యొక్క గంజాయిని సేవిస్తున్నటువంటి అందరినీ కూడా అదుపులోకి తీసుకుంటాం. ఇప్పుడు మా కస్టడీలో 6 ఉన్నారు. ఇంకొక 3 పట్టుకోవాల్సి ఉంది. వీళ్ళందరి మీద ఎన్డీపీఎస్ యాక్ట్ కింద రిజిస్టర్ చేసి ఈరోజు కోర్టు ముందు ఆధారపరచడం జరుగుతుంది. ప్యాకెట్ల రూపంలో అమ్ముతున్నారు. మొత్తం కూడా ఒక ప్యాకెట్ను 50-200 రూపాయలు అయితే అమ్ముతున్నారు. 100 గ్రామ్స్ అట్లా 20 గ్రామ్స్ 25 గ్రామ్స్ వచ్చి 300-400 అట్లా అమ్ముతున్నారు. మొత్తం సుమారు 40-50 వేల రూపాయలు గల గంజాయి సీజ్ చేయడం జరిగింది. అంటే వీళ్ళు మనిషిని బట్టి అమ్మటం జరుగుతుంది. ఇదంతా కూడా వీళ్ళకి ఎక్కడ వస్తుందంటే రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని వచ్చి ఇస్తున్నారని చెప్పారు. ఏదేమైనా పూర్తిగా విచారించి అసలు ఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తుందనేది పూర్తి దర్యాప్తు చేసి మొత్తం ఎక్కడి నుంచి వస్తున్న వాళ్ళందరి మీద కఠిన చర్యలు కూడా తీసుకోబడతాయి.